హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచ చమురు మార్కెట్లలో భారతదేశం మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది రష్యా చమురును మరింత చౌకగా కొనుగోలు చేసి ఐరోపా యుఎస్లకు ఇంధనంగా శుద్ధి చేసి పంపిస్తుంది రెండు సున్నా రెండు రెండు మెనస్ ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో రష్యా నుండి భారతదేశం ముడి చమురును అధికంగా దిగుమతి చేసుకోవడం వల్ల యూరప్కు డీజిల్ జెట్ ఇంధనం ఎగుమతులు పెరగడానికి భారతదేశం సహాయపడింది జనవరిలో ఒక నివేదిక ప్రకారం భారతదేశం రికార్డు స్థాయిలో రష్యా చమురును కొనుగోలు చేసింది దేశం సంవత్సరం క్రితం కంటే ముప్పై మూడు రెట్లు అధికంగా దిగుమతి చేసుకుంది ఇరాక్ సౌదీ అరేబియాలను అధిగమించిన తర్వాత రష్యాను అతిపెద్ద చమురు వనరుగా మార్చిన ఉక్రెయిన్ దాడి నుండి భారతదేశం రష్యా చమురును తగ్గింపు రేటుతో కొనుగోలు చేస్తోంది యూరప్ రష్యా ఉత్పత్తులను విస్మరించడంతో రష్యా నుండి రికార్డు స్థాయిలో ముడి చమురు దిగుమతులు భారతదేశం రిఫైనర్లు ఐరోపాకు డీజిల్ జెట్ ఇంధనాల ఎగుమతులను పెంచడంలో సహాయపడినట్లు ప్రాథమిక షిప్ ట్రాకింగ్ డేటా ద్వారా తెలిసింది భారతదేశం రష్యా చమురును చౌకగా కొనుగోలు చేయగలగడం వల్ల భారతీయ రిఫైనరీలలో ఉత్పత్తి లాభాలు పెరిగాయి ఇది ఐరోపాకు పోటీగా శుద్ధి చేసిన ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి పెద్ద మార్కెట్ వాటాను పొందేందుకు వీలు కల్పించిందని నివేదిక పేర్కొంది భారతీయ డీజిల్కు ఐరోపాలో ప్రధాన కొనుగోలుదారులు ఫ్రాన్స్ టర్కీ బెల్జియం నెదర్లాండ్స్ అని డేటా ద్వారా తెలిసింది రష్యా నుంచి భారత్కు ముడి చమురు దిగుమతి ఫిబ్రవరి నెలలో మరింత పెరిగింది మన దేశానికి ముడి చమురు సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో వరుసగా ఐదు నెలలుగా రష్యా మొదటి స్థానంలో ఉంది ఇంధన సరఫరాపై సమాచారాన్ని సేకరిస్తున్న వోటెక్సా ఫిబ్రవరి రెండు సున్నా రెండు మూడులో రికార్డు స్థాయిలో రోజుకు పదహారు లక్షల బ్యారెళ్లకు పైగా ముడి చమురును భారత్ దిగుమతి చేసుకున్నట్లు వెల్లడించింది ఇరాక్ సౌదీ అరేబియా దేశాలు కలిపి భారత్కు సరఫరా చేస్తున్న చమురు కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి భారతదేశ వార్షిక ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా సున్నా పాయింట్ రెండు శాతం మాత్రమే ఫిబ్రవరి నాటికి రోజుకు పదహారు లక్షల బ్యారెళ్లకు చేరుకోవడం విశేషం గతేడాది నవంబర్లో రోజుకు తొమ్మిది లక్షల తొమ్మిది వేల నాలుగు వందల మూడు బ్యారెళ్ల చమురు దిగుమతి అయ్యింది అక్టోబర్లో తొలిసారిగా ఇరాక్ సౌదీ అరేబియాలను అధిగమించి రష్యా భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించింది భారతదేశ చమురు దిగుమతుల్లో ముప్పై ఐదు శాతం రష్యా నుంచి వస్తుందని ఓటెక్సా నివేదికలో పేర్కొంది నౌకల ద్వారా సరఫరా చేసే రష్యా చమురు ధరపై యూరోపియన్ యూనియన్ పరిమితి విధించిన సంగతి తెలిసిందే ఫలితంగా ఒక్కో బ్యారెల్ ఇప్పుడు అరవై డాలర్ల కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది ఈ నేపథ్యంలో రష్యా నుంచి భారత్ దిగుమతులను పెంచిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు మొత్తం చమురు అవసరాల్లో ఎనభై ఐదు శాతం దిగుమతుల ద్వారానే తీరుతోంది ఓటెక్సా డేటా ప్రకారం ఫిబ్రవరిలో భారతదేశం ఇరాక్ నుంచి రోజుకు తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క బ్యారెల్స్ కాగా సౌదీ అరేబియా నుంచి ఆరు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల పదమూడు బ్యారెల్స్ యుఏఈ నుంచి నాలుగు లక్షల నాలుగు వేల ఐదు వందల డెబ్బై అమెరికా నుంచి రెండు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై బ్యారెల్స్ దిగుమతి చేసుకుంది భారత్కు చమురు సరఫరా చేసే దేశాల జాబితాలో యుఏఈ అమెరికాను వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి చేరుకుంది సౌదీ అరేబియా నుంచి పదహారు శాతం అమెరికా నుంచి ముప్పై ఎనిమిది శాతం చమురు దిగుమతులు తగ్గాయి ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగకుండా పాశ్చాత్య దేశాలు ఆ దేశ చమురుపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే దీంతో రష్యా తన చమురును సబ్సిడీ ధరకు అందించేందుకు ముందుకు వచ్చింది అప్పటినుంచి ఆ దేశం భారత్ పెద్ద మొత్తంలో చమురును దిగుమతి చేసుకుంటోంది భారతదేశ ప్రయోజనాల దృష్ట్యా చమురు ఎక్కడ చౌకగా దొరికితే అక్కడ కొనుగోలు చేస్తామని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ గతేడాది డిసెంబర్ ఏడున రాజ్యసభలో స్పష్టం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి